हाय फ्रेंड्स वेलकम टू दि तेलुगु ईटेक् मनम लास्ट वीडियो लो आईओटी की संबंधी सिलबस तीसुकोनी आ सिलबस कूडा मनकु मन हायर एडुकेशन बॉडीस एआईसीटीई मरियु यूजीसी लो मनकु यूजी एमर्जिंग कोर्सेस अनि चेप्पेसि ओक सिलबस इच्चायि। आ सिलबस लो मनकु आर्टिफिशियल इंटेलिजेंस गुरिंचि, इंटरनेट आफ् थिंग्स गुरिंचि, ब्लॉकचेन गुरिंचि, इला ట్రెండింగ్గా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి ప్రతి ఒక్కటి ఒక సబ్జెక్టుగా విభజించి వాటికి తగినంత సిలబస్ ఇచ్చారు. మనము దానికి అనుగుణంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో స్పెషలైజేషన్గా అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి మనము నేర్చుకోవడానికి మనం ఆ సిలబస్ తీసుకొని మన తెలుగులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వీడియోస్ నేను చేస్తానని మీకు చెప్పాను. అందులో భాగంగానే ఈరోజు అసలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమిటి అనేటువంటి పార్ట్ తర్వాత చెప్తాను. కానీ జస్ట్ ఇప్పుడు సింపుల్గా చెప్తాను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమి లేదు. మనకు ఇప్పుడు ఆల్రెడీ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్, అదేవిధంగా ప్రతి ఒక్క డివైస్ ఉన్నాయి కదా, వీటన్నిటికి మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుని వీడియోస్ చూస్తున్నాము, వీడియో కాలింగ్ చేస్తున్నాము, ఈ విధంగా ప్రతి ఒక్క ఫీచర్ గేమ్స్ ఆడుతున్నాము లైవ్లో, పబ్జి అందు, ఇవన్నీ ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో అప్లికేషన్సే. కానీ ఈ మొబైల్ ఫోను, ల్యాప్టాప్, ఇవన్నీ ఏంటి అంటే అడ్వాన్స్ లెవెల్లో ఉన్నటువంటి ఐఓటీ డివైజెస్ ఇవన్నీ. కానీ సింపుల్గా ఇప్పుడు మన ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కానీ మన టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాటికి ఇంటర్నెట్ లేదు. ఓకేనా? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అటువంటి డివైజెస్ కంటే ఆల్రెడీ ఉన్నటువంటి హై లెవెల్లో ఉన్నటువంటి ఫోను, ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఇవ్వడం కాదు. కానీ ఫ్యాన్కు, ఇదే విధంగా మనకు సంబంధించినటువంటి టీవీకి, ఏసీకి, ఇటువంటి వాటికి ఇంటర్నెట్ మనకు కనెక్షన్ ఇచ్చి వాటిని కంట్రోల్ చేయాలి. వాటి నుంచి మనం డేటా తీసుకోవాలి, అదేవిధంగా చిన్న చిన్న సెన్సార్ నుంచి డేటా తీసుకోవాలి. ఇటువంటి అప్లికేషన్స్కి ఉపయోగపడేదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఆల్రెడీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎప్పుడు మనం యూజ్ చేస్తున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఎవ్రీథింగ్, మన చుట్టూ కనిపించే ప్రతి ఒక్క దాన్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడమే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా? తర్వాత నేను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమిటి ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా మరియు డెఫినేషన్ పూర్తిగా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇప్పుడు ఒక అడ్వాన్స్డ్ టాపిక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో చెబుతున్నాను కాబట్టి మీకు ఫస్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఐడియా ఉండాలని ముందుగా ఈ సింపుల్ పాయింట్ చెప్పాను. అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే అన్నీ కనెక్ట్ చేయడం. ఆల్రెడీ మనం మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ ఎలా యూజ్ చేస్తున్నాము, అదేవిధంగా టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాను, మనకు సరౌండింగ్లో ఉన్నటువంటి ఆ విండోస్, డోర్స్ అన్నిటిని ఇంటర్నెట్తో కనెక్ట్ చేయడం కోసం ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది క్లియర్ కదా? నెక్స్ట్ ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పాను కదా, ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే క్లౌడ్ సర్వీసెస్. అసలు క్లౌడ్ సర్వీసెస్ అంటే ఏమిటి? ముందు మనకు క్లౌడ్ అంటేనే అర్థం అవ్వాలి. అంటే క్లౌడ్ అంటే ఎక్కడో దూరంగా ఉన్నది, అంటే మనకు తెలుగులో మేఘం అంటాం, ఎక్కడో దూరంగా పైన ఉన్నదని. అంటే ఇప్పుడు మీకు క్లౌడ్ సర్వీసెస్ అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు ఏవైనా ఫొటోస్ తీసుకుంటే మొబైల్ ఫోన్లో, మీరు ఆటోమేటిక్గా కానీ లేదా మాన్యువల్గా కానీ మీ ఫొటోస్ని మీ గూగుల్ డ్రైవ్లోకి కానీ లేదా గూగుల్ ఫొటోస్లోకి కానీ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ల్యాప్టాప్లో లాగిన మీరు మళ్ళీ ఆ ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతవరకు ఆ ఫోటోలు ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయి, ఎప్పటికి ఎలా, ఎప్పుడు స్టోర్ అయ్యి ఎలా ఉంటాయి అంటే మనకు సంబంధించినటువంటి డేటా అనేది ఎక్కడో గూగుల్కు సంబంధించినటువంటి డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. అది నెట్వర్క్ని బేస్ చేసుకొని మనం రిక్వెస్ట్ పెట్టినప్పుడు అది మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఏంటంటే ఏదైనా ఒక డేటా అనేది ఎక్కడో మనకు, ఎక్కడో మనం ఇక్కడ ఉన్నాము, మన పొలంలో ఉన్నటువంటి మోటార్ని మనం ఇంట్లోంచి కంట్రోల్ చేయాలి మొబైల్తో. మనము ఆ డేటా మనం ఎక్కడైతే ఆఫ్ అని క్లిక్ చేస్తే ఆ డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే దేని ద్వారా వెళ్తుంది, క్లౌడ్ సర్వీసెస్. అంటే మన డేటా ఆఫ్ అనేటువంటి ఆ డేటా బిట్ అనేది క్లౌడ్లో స్టోర్ అయ్యి ఆ క్లౌడ్లో నుంచి మనకు, ఆ క్లౌడ్ అంటే ఏమిటంటే వేరే చోట ఉన్నటువంటి డేటా సెంటర్, జస్ట్ ఆ క్లౌడ్ సర్వీసెస్ అంటేనే డేటా సెంటర్కి సంబంధించినటువంటి వేరే చోట ఉంటాయి. అవి ఆ క్లౌడ్ సర్వీసెస్ డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. అంటే అవి మనకు సాఫ్ట్వేర్గా వచ్చేస్తాయి, అంటే మనకు సాఫ్ట్వేర్ సర్వీసెస్గా కూడా వచ్చేస్తాయి. అంటే మనకి మన మొబైల్ ఫోన్ ఉంది, మన మొబైల్ ఫోన్లో మనం ఏం చేస్తాం, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుంటాం, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, అవి ఏంటి అంటే అవి కూడా క్లౌడ్ సర్వీసెస్. అయితే అవి సాఫ్ట్వేర్ బేస్డ్. అదేవిధంగా మనకు ఇంకొక అప్లికేషన్ ఉంది, అదేమిటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అని. అంటే మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఫోటో స్టూడియో అనేది, మన దగ్గర మన ల్యాప్టాప్ అనేది ఫోటో స్టూడియో ఇన్స్టాల్ చేయడానికి పనికిరాదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం సింపుల్గా
ఆ ఫోటో స్టూడియో అనేది గూగుల్ డేటాబేస్లో ఉంటుంది. మనము జస్ట్ సింపుల్గా క్లౌడ్లోకి వెళ్ళి మన గూగుల్లోకి వెళ్ళి ఫోటోషాప్ సెర్చ్ చేసి ఆ ఫోటోషాప్ వాళ్ళ సర్వర్లో ఇన్స్టాల్ అయినటువంటి ఫోటోషాప్లో మన ఫోటోస్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మన ఫోటోస్ని మనం ఎడిట్ చేయవచ్చు. అర్థమైందా ఇప్పుడు? అంటే మనకి అది ప్లాట్ఫామ్, అంటే ఒక యాప్ని అసలు మన దగ్గర లేదు, ఎక్కడో ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసినట్లు వర్చువల్గా అనుకొని చేస్తున్నాం. ఓకేనా? అదొకటి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఈ విధంగా నెట్వర్క్ కానీ డేటా సెక్యూరిటీ కానీ అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయ్యే సర్వీస్ అని. మనకు ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాట్ఫామ్, సర్వీస్ బేస్డ్గా క్లౌడ్ సర్వీసెస్ అని ఉంటాయి. ఓకేనా? క్లౌడ్ సర్వీసెస్ గురించి నేను ఇంకొక టాపిక్ నీట్గా చెప్తాను, కానీ ఇక్కడ ఏంటంటే క్లౌడ్ సర్వీసెస్లో ఒక పార్ట్ అయినటువంటి వర్చువల్ మిషన్. వర్చువల్ మిషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది, మన ల్యాప్టాప్లో మనకు ల్యాప్టాప్ కొత్త తీసుకున్నప్పుడు మనకు అందులో డిఫాల్ట్గా లైసెన్స్ ఉన్నటువంటి విండోస్ని వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ఓకేనా? మనము ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఏదైనా ఒక కొత్త సాఫ్ట్వేర్ను రన్ చేయాలి. కొత్త సాఫ్ట్వేర్ అంటే ఓల్డ్ కానీ న్యూ వర్షన్ కానీ ఓల్డ్ వర్షన్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఎంఎం అంటే జస్ట్ అది ఒక టూల్ అన్నమాట, ఒక సాఫ్ట్వేర్, మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్. దాన్ని మనము ఇప్పుడు విండోస్ 10లో ఇన్స్టాల్ చేసి రన్ చేయాలంటే అది రన్ అవ్వదు, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసింది ఓల్డర్ వర్షన్ మీద కంపేటబుల్ ఏదంటే తయారు చేశారు, కానీ న్యూ వర్షన్ విండోస్ మీద సపోర్ట్ చేయదు. అప్పుడు ఆ కోర్స్ మీరు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మీకే మీరు సొంతంగా మీ ల్యాప్టాప్ అంటే మీ దాంట్లో విండోస్ వేసుకున్నారు, విండోస్ 10, అందులో విండోస్ 10 తీసేసి మళ్ళీ అది వేసుకోలేము. ఓకేనా? డ్యూయల్ బ్యూటన్ కాదు, విండోస్ 10 తీసేసి అది వేసుకోలేము. అది వేసుకున్నప్పుడు మనం కొత్తగా మళ్ళీ ల్యాప్టాప్ కొని ఇన్స్టాల్ చేసుకుంటామా, లేకపోతే వేరే చోటకి వెళ్ళి చేస్తామా, ఇంట్లో నేర్చుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే మనం సింపుల్గా వర్చువల్ డెస్క్టాప్, అంటే ఎక్కడో ఉన్నటువంటి డేటా సెంటర్ క్లౌడ్లో మన ఓఎస్ని ఇన్స్టాల్ చేసి జస్ట్ అక్కడే మన సంబంధించిన ఫైల్స్ అన్ని క్లౌడ్లోనే ఉంటాయి, కానీ మన ల్యాప్టాప్లో యాక్సెస్ చేసుకుంటూ ఒక పాస్వర్డ్ పెట్టుకొని మనం ఓపెన్ చేసుకోవచ్చు. మనము ఈరోజు నేర్చుకోబోయే వీడియో ఏమిటంటే సింపుల్గా అటువంటి వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి అందులో ఒక ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకొని మనం ఎలా యూజ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది విండోస్ 10. ఇలా ప్రతి ఒక్క ఓఎస్ ఉబంటు కానీ లేదా విండోస్ సంబంధించినటువంటి వర్షన్లు ఎప్పుడో 2012 సర్వర్ సంబంధించి, అంటే విండోస్ 2012లో ఉన్నటువంటి సర్వర్ని కూడా నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాను. ఈ విధంగా ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. అర్థమైందా? అంటే ఏం లేదు, వర్చువల్ మిషన్, వర్చువల్ డెస్క్టాప్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియో. దానికి బ్యాక్గ్రౌండ్గా ఇప్పుడు నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని టైప్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది కదా, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇక్కడ మీరు అమెజాన్ వెబ్ సర్వీసెస్లోకి ఫస్ట్ మనకు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చి ఇలా విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ COVID-19 వల్ల AWS అనేది స్టూడెంట్స్ కోసం, అదేవిధంగా సొసైటీలో కొంతమంది కమ్యూనిటీ కోసం ఏంటంటే ఫ్రీగా కొన్ని సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లేకపోతే ఈ క్లౌడ్ సర్వీసెస్ మనం యూజ్ చేసుకోవాలంటే ముందుగా పే చేయాలి లేదా క్రెడిట్ కార్డ్ కానీ పెట్టాలి. కానీ ఈ COVID-19 టైంలో మనకి దాదాపు అనేది కొద్ది వరకు ఎక్స్ప్లోర్ అవ్వడానికి స్టూడెంట్స్ అని చెప్పేసి మనకు అనేటివి సింపుల్గా ఇక్కడ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో వాళ్ళు నేర్పించాలనే ఉద్దేశంతో మనకు ఎటువంటి బిల్లు లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు ఏంటంటే మీరు ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి, అంటే మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నా ఇక్కడ మై అకౌంట్ అని చూపిస్తుంది, లేకపోతే ఇక్కడ క్రియేట్ AWS అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి క్రియేట్ చేసుకో. ఒకవేళ ఉన్నట్లయితే లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కనిపిస్తుంది సైన్ ఇన్ టు కన్సోల్ అని, దీని మీద క్లిక్ ఇచ్చాను. క్లిక్ ఇస్తే నాకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళండి. సర్వీసెస్లోకి వెళ్తే ఇక్కడ కంప్యూటర్ అని కనిపిస్తుంది కదా, ఈ కంప్యూటర్ కింద ECU2 అని ఉంటుంది. ఇదే మనకు ఈ ECU2 సంబంధించిన ఈ కంప్యూటర్ ఇంజిన్లోనే మనం ఇప్పుడు మనం ఒక వర్చువల్ డెస్క్టాప్, ఒక వర్చువల్ థింగ్ని మనం క్రియేట్ చేస్తున్నాం. దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను ఒకసారి ఇక్కడ క్రియేట్ చేసాను, అందుకు ఈ విధంగా చూపిస్తుంది, లేకపోతే మీకు నార్మల్గా చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వాలి చూడండి. క్లిక్ ఇచ్చాను.
ఒకవేళ మీకు ఏ విధంగా వెరైటీ కనిపించినా కానీ దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వాలి మనకు. చూసి అని అమెజాన్ మిషన్ ఇమేజ్ అని ఈ విధంగా మనకు కనిపించాలి. ఓకేనా? ఏఎంఐ ఓకే. ఈ విధంగా కనిపించిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, విండోస్ 2012 సర్వన్ అంటే ఎప్పుడు ఓల్డర్ వర్షన్ని ఇన్స్టాల్ చేయాలి ఒక ఓఎస్. ఆ ఓఎస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి చూడండి. ఇక్కడ విండోస్ టైప్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ ఇస్తే సెర్చ్ అవుతుంది. ఇందులో చూడండి ఇక్కడ 2019 ఇలా అన్ని న్యూ వర్షన్స్ ఉన్నాయి, కానీ ఎక్కడో ఉన్నటువంటి ఓల్డర్ వర్షన్ ఓకేనా దీన్ని ఇన్స్టాల్ చేయాలి. కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ ఇస్తున్నా, సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇన్స్టాల్స్ టైప్ అని. ఇందులో దీని గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే అమెజాన్లో సపరేట్గా లెక్చర్స్ ఉంటాయి. ఇందులో మీరు ఇన్స్టాల్స్ టైప్ అంటే ఏమిటని సెర్చ్ చేసి నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ నేను సింపుల్గా, ఇప్పటికే లేట్ అవుతుంది కాబట్టి తొందరగా చూడండి, ఇక్కడ జనరల్ పర్పస్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చుకొని ఆటోమేటిక్గా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అంటే ఇక్కడ ఫ్రీగా ఎలిజిబుల్ కాబట్టి దీని మీద ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. దీన్ని ఉంచుకోండి. ఇక్కడ రివ్యూ అండ్ లాంచ్ మీద క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ లాంచ్ మీద క్లిక్ ఇవ్వండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు ఏం చేయాలంటే, ఆల్రెడీ మీ ఇక్కడ ఒక కీ పేర్ ఉంటే పర్లేదు, కీ పేర్ లేకపోతే మీరేం చేయాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళి క్రియేట్ న్యూ పేర్ అని కొట్టాలి. ఎందుకంటే మీరు కొత్తగా క్రియేట్ చేస్తుంటారు కాబట్టి మీకేం ఉండదు, అందుకు ఇక్కడ క్రియేట్ న్యూ పేర్ అని ఉంటుంది. అందులో ఇప్పుడు నేను ఒక నేమ్ ఇచ్చుకుంటున్నా, మీరు ఈ విధంగా ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోండి. ఓకే, తెలుగు ఈటెక్ వన్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కీ పేరు మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూశారు కదా, ఇక్కడ మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలి ఫైల్, ఎక్కడ వస్తాడో ఒక డెస్క్టాప్లో సేవ్ చేసుకోండి. దీన్ని మనం మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అలా డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ లాంచ్ ఇన్స్టాల్స్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత యువర్ ఇన్స్టాన్సెస్ ఆర్ నౌ లాంచింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మనం క్రియేట్ చేసినటువంటి ఇన్స్టాన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ పెండింగ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ రన్నింగ్ అని పడుతుంది అనమాట గ్రీన్ ఇంక్లో. అప్పటి వరకు వెయిట్ చేయండి, జస్ట్ ఒక 1 మినిట్లో అవుతుంది. చూశారు కదా, ఇప్పుడు ఇక్కడ రన్నింగ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ ఇవ్వాలి. ఓకేనా? కనెక్ట్ మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్ కనిపిస్తుంది. దీన్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఇక్కడ నేను డెస్క్టాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మనం దీని ద్వారానే మనము ఫైల్ ఇప్పుడు ఓపెన్ చేసేది. మనము ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే మనం ఆల్రెడీ ఇక్కడ తెలుగు ఈటెక్ వన్ను మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఇక్కడ మనము ఇక్కడ పే చేయాలన్నమాట. చూడండి డెస్క్టాప్లో ఉంది ఇక్కడ తెలుగు ఈటెక్ వన్ అని, దాన్ని ఓపెన్ చేశాం. ఇప్పుడు మనకు ఒక ప్రైవేట్ కీ అనేది తయారవుతుంది, దీని ద్వారానే మనము లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ డీక్రిప్ట్ పాస్వర్డ్ అని క్లిక్ ఇవ్వండి. లెక్కిస్తే ఇక్కడ చూడండి, ఇది మన పాస్వర్డ్. ఓకేనా? దీన్ని మీరు జాగ్రత్తగా కాపీ చేసి పెట్టుకోవాలి, లేకపోతే మీ మొబైల్ ఫోన్ తీసుకొని ఒకసారి ఇమేజ్ తీసుకోండి ఆ పాస్వర్డ్ ఏంటి అని. ఓకేనా? కాపీ చేసుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. ఓకే, మనకు సంబంధించినటువంటి ఈ విండోస్ 2012 మనకు ఈ సాఫ్ట్వేర్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంది ఇది. ఓకేనా? దీన్ని మనం మళ్ళీ స్టాప్ చేయవచ్చు, లేకపోతే దీన్ని మళ్ళీ షట్ డౌన్ చేయవచ్చు, అంటే ఎక్కడో రన్ అవుతూ ఉంటుంది సిస్టమ్. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ కనెక్ట్ అనేది క్లిక్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆ పాస్వర్డ్ మనం ఎంటర్ చేయాలి. ఓకేనా? అలా మనము ఇందాక డౌన్లోడ్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. ఓకే, క్లిక్ ఇస్తున్నాం. ఇందాక కాపీ చేసుకుందా దాన్ని. ఇక్కడ చూడండి మన రిమోట్ సెషన్ అనేది ఎక్కడో ఉన్నాము, కానీ మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. జస్ట్ వెయిట్ చేయండి. చూసారా, ఇప్పుడు మనకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటర్ ఫైల్ అనేది ఇప్పుడు చూడండి మీరు చూసినట్లయితే మనకి ఇప్పుడు ఈ విండోస్ సర్వర్ 2012 R2 అనేటువంటి ఈ విండోస్ ఓఎస్ అనేది మనకు ఇప్పుడు ఈ విధంగా డెస్క్టాప్ మీద చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఐపీ అడ్రస్ అవన్నీ కూడా చూపిస్తుంది. అర్థమైందా ఇప్పుడు మీకు? ఈ విధంగా మనకిప్పుడు కొత్త ఓఎస్ అనేది మనం ఎక్కడో ఇన్స్టాల్ చేసుకున్నాం. చూడండి ఇది ఎక్కడో ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు వచ్చేసి డీఫాల్ట్గా వాళ్ళు ఒక 30 GB ఇస్తారు, ఎందుకంటే మనం ఫ్రీ టైర్ కాబట్టి ఇప్పుడు ఒక 30 GB ఇచ్చారు. లేకపోతే మనం పేడ్ చేస్తే ఇంకా మనం ఎంత కావాలంటే అంత మనం పెంచుకుంటూ ఉండొచ్చు.
చూడండి ఈ విధంగా మనం ఇప్పుడు AOS అని ఇన్స్టాల్ చేసుకో చూడండి ఎంత సింపుల్ ఓకే ఇప్పుడు దీన్ని మనము స్టాప్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కనిపిస్తుంది కదా ఇన్స్టెన్స్ స్టేట్ అని ఇందులో స్టాప్ చేయవచ్చు లేదా రిబూట్ చేయవచ్చు లేదా టెర్మినేట్ చేయవచ్చు మన సర్వీస్ని పూర్తిగా టెర్మినేట్ చేసేయవచ్చు చూసారా ఇప్పుడు మీకు సంబంధించినటువంటి దేన్నైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ని ఒకవేళ మీకు ఎక్కువ జీబీ కావాలనుకుంటే మీరు పే చేయాల్సి వస్తుంది ఇక్కడ ఫ్రీ టైర్ కాబట్టి ఓన్లీ 30 GB వరకు అయితే మీరు వాడుకోవచ్చు ఈ విధంగా విండోసే కాదు ఉబంటు అయినా మీకు ఏ విధమైన సాఫ్ట్వేర్ ఏ విధమైన టూల్ కావాలన్నా కానీ ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంటే అంటే క్లౌడ్ సర్వీసెస్ అంటే ఏమిటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమిటి మీరు పోస్ట్ చేయండి నెక్స్ట్ నేను వీడియోస్ చేస్తాను అందులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి అదేవిధంగా మనకి సంబంధించిన ఈ క్లౌడ్ సర్వీస్ గురించి పూర్తిగా డీటెయిల్గా వీడియో చేస్తాను